హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మట్టి బ్యాంగిల్స్, వాటితోటి థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను నేను. థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే మన ప్లాస్టిక్, వాటితోటి చుట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇవి మనకి ఇంట్లో చాలా మందికి అందరికి ఉంటాయి కదా బ్యాంగిల్స్. అవి ఏంటంటే కొంచెం ఓల్డ్ అయిపోయినాయి అయినా, కలర్స్ వేరే అయినా కూడా వాటిని అన్నిటినీ జాయింట్ చేసుకొని మనం గ్లూ వేసుకొని అంటించుకుంటే అవి లోపల ఉంటాయి కదా, పైన థ్రెడ్ చుడతాం కాబట్టి అవి పగిలే ఛాన్స్ లేదు. అవి మనకి ఇలా ఉపయోగపడతాయి, అందుకని నేను ఒకసారి వీడియో చూపిస్తామని చేశాను. అలా అన్ని కలర్స్ వేరైనా పర్లేదు, అంత అవన్నీ కలిపి గ్లూ వేసుకొని అంటించుకోవాలి. నేను 3 బ్యాంగిల్స్ తీసుకున్నాను. అవసరమైన వాళ్ళకి 4 అయినా 5 అయినా, కొంచెం పెద్ద బ్యాంగిల్స్ చేసుకోవాలన్నా ఎక్కువ తీసుకోవచ్చు, లేదనుకుంటే 2 బ్యాంగిల్స్ అయినా, 1 బ్యాంగిల్ అయినా, 1 బ్యాంగిల్ అయినా చుట్టుకోవచ్చు. ఆ 3 కలిపేసి అట్లా గ్లూ పెట్టేసుకున్నాను. అవి కొంచెం టైం పట్టిద్ది ఆరటానికి, అందుకని నేను ముందు ఒకటి గ్లూ పెట్టేస్తున్నాను, దాంతో చూపిస్తాను మీకు. అది పక్కన పెట్టేసుకుంటే కొంచెం ఒక 10 మినిట్స్లో ఆరిపోయిద్ది. ఇది నేను ముందు కొంచెం గ్లూ పెట్టేసి ఆరబెట్టాను. దానికి మనం థ్రెడ్, ఎల్లో థ్రెడ్ తీసుకుంటున్నాను నేను. ఈ చిన్నపిల్లలది ప్యాడ్ ఉంటుంది కదా, దానికి ఒక థ్రెడ్ లైన్స్ 50 వేసుకోవాలి. ఇది లైన్స్ కరెక్ట్గా 50 వేసుకోవాలి. ఎక్కువ వేసుకో, ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ వేసుకుంటే ఒకటి ఏంటంటే కొంచెం ఎత్తుగా ఒకటి తక్కువగా వస్తుంది, లెవెల్ కరెక్ట్గా రాదు. కొంచెం 50-50 కరెక్ట్గా వేసుకుంటా ఉంటే బ్యాంగిల్ చుట్టూ బాగా నీట్గా ఎత్తు లేకుండా ఒకే లెవెల్లో వస్తుంది, అందుకని 50 లైన్స్ వేసుకున్నాను నేను. అలా 50 లైన్స్ వేసుకొని లాస్ట్లో కొంచెం గ్లూ పెట్టేసుకొని అట్లా కట్ చేసుకుంటే థ్రెడ్ ఊడకుండా బాగా నీట్గా వస్తుంది. కొంచెం లాస్ట్లో ఆ థ్రెడ్ కాడ గ్లూ పెట్టేసి ఎగస్టార్స్ ఉంటే అవి థ్రెడ్ కట్ చేసేదాను గ్లూ పెట్టేసుకుంటే మనకి బ్యాంగిల్కి పెట్టినప్పుడు మనకు బాగా నీట్గా అంటుకుంటుంది. పక్కన కూడా కనిపించేటప్పుడు కూడా బాగా నీట్గా కనిపించింది థ్రెడ్స్ అట్లా కనిపించకుండా. అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంగిల్కి కింద అడుగు వైపు గ్లూ పెట్టేసుకొని ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా, అది పెట్టేసుకో అంటించుకోవాలి గ్లూ పెట్టి. అది ఎమ్మటనే అంటుకోదు, కొంచెం ఆరిపోయిన దాకా ఫింగర్ తోటి గట్టిగా పట్టుకొని ఇంకో సైడ్ తోటి మనం థ్రెడ్ని చిన్నగా పట్టుకొని స్మూత్గా లాగుతా అట్లా అల్లేసుకోవాలి బ్యాంగిల్కి. అది వదిలేస్తే మొత్తం ఊడొచ్చేసింది, అందుకని ఒక ఫింగర్ తోటి కొంచెం గట్టిగా పట్టుకొని రెండో హ్యాండ్ తోటి కొంచెం థ్రెడ్ని స్మూత్గా లాగుతా అట్లా చేసుకుంటే పైన థ్రెడ్ కనిపించకుండా ఎక్స్ట్రాస్ ఏం లేకుండా బాగా నీట్గా వస్తుంది, చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అలా కొంచెం స్లోగా అయినా కూడా అట్లా స్మూత్గా చేసుకొని మనం కొంచెం జాగ్రత్తగా 1 బై 1 వేసుకుంటే నీట్గా వస్తుంది. అది కూడా గ్యాప్ లేకుండా దగ్గరగా వేసుకుంటే మనకి చూడటానికి కూడా నీట్గా అందంగా వస్తుంది, లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎత్తుగా అట్లా కనిపించి చూడటానికి బాగుండదు. కొంచెం 2-3 లైన్స్ వేసుకునేకి అది ఆరిపోయిద్ది. ఫస్ట్ మనం గమ్ పెట్టుకున్నాం కదా, గ్లూ పెట్టుకున్నాం కదా, అది ఆరిపోయిద్ది, పర్లేదు. అట్లా 1 బై 1 దగ్గరగా వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. అది ఫినిషింగ్ అయిన తర్వాత అలా ఉంటుంది బ్యాంగిల్ మొత్తం నీట్గా వచ్చింది, ఎక్కువ ఏమి లేకుండా. నేను డెకరేషన్ కొంచెం సింపుల్గా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మీకు అవసరమైతే ఇంకా హెవీగా అయినా చేసుకోవచ్చు.
చైన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి తెచ్చి మొత్తం వేసుకోవచ్చు, చైన్ ఎంత పెట్టేసుకోవచ్చు. నా దగ్గర ఏంటంటే సింపుల్గా ఒక స్టోన్స్ ఉన్నాయి, అందుకని సింపుల్గా అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని సింపుల్గా స్టోన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇలాంటివే ఎల్లోయి ఇంకో సెట్ తయారు చేశాను, వాటికి అవి కొంచెం పెద్ద బ్యాంగిల్ వచ్చేసి ఉంది, దానికి నేను ఇట్లాగే చైన్ తెచ్చి వేశాను. అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే ఇప్పుడు మధ్యలో వాటికి సెట్గా ఉంటుందని సింపుల్గా ఒక బ్యాంగిల్ చేస్తున్నాను. ఇది స్టోన్స్ ఉంటే వాటికి పెట్టాను, అవి కూడా చూపిస్తాను. చాలా రకాల మోడల్స్ ఇంకా వేరే కలర్స్ తోడు కూడా చాలా సెట్లు చేశాను, అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. డెకరేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. అవి అంతకుముందు చుట్టానని చెప్పాను కదా, ఆ బ్యాంగిల్స్ ఆ సెట్లు చూపిస్తాను చూడండి. ఇది పెద్ద బ్యాంగిల్, అట్లా చైన్ లాగా వేసుకున్నాను. గోది స్టోన్స్ చైన్ ఉంటుంది కదా, అట్లా పెట్టేసుకున్నాను చుట్టూరు. కొంచెం పెద్ద బ్యాంగిల్గా కావాలని అటు చుట్టుకున్నాను సెట్. అది అదేనండి మధ్యలో బ్యాంగిల్స్, ఇవి కూడా నేను మట్టి బ్యాంగిల్స్ తోటే, ఓల్డ్ మట్టి బ్యాంగిల్స్ తోటే చుట్టాను ఈ థ్రెడ్, మొత్తం సెట్ కూడా. అవి మధ్యలో ఏంటంటే ఎల్లో మీద కొంచెం రెడ్ థ్రెడ్ తీసుకొని లైన్స్ లైన్స్గా వేసుకున్నాను, కొంచెం సెట్గా ఉంటుందని. అవి సెట్ మొత్తం ఇప్పుడు మనం ఒకటి చుట్టుకున్నాం కదా, స్టోన్స్ పెట్టుకున్నాను, అది మధ్యలో పెట్టాను చూడండి, చాలా బాగుంది సెట్ వచ్చేసి. ఇది ఇంకో కలరు, అది ఏంటంటే బ్లూ కలరు. ఇది ఇవి కాసులు ఉంటాయి కదా, మనం బ్లౌజులకు వేసుకుంటాం కదా, ఆ కాసులు మిగిలితే అవి కొంచెం బ్యాంగిల్స్కి ఇట్లా కొంచెం వెరైటీగా కాసులు పెట్టాను. ఇది అల్లకం ఉంది కదా, మన నవార అల్లకం ఉంటుంది కదా, అలా కొంచెం వెరైటీగా అల్లాను. ఇది నవార అల్లకం లాగా 1x1 4 కలర్స్ తీసుకున్నాను. ఇది ఏంటంటే బ్లాక్ కలరు, బ్లాక్ కలర్ మీద సిల్వర్ థ్రెడ్. ఇది జడల్లకం అంటారు వీటిని. ఇది మల్టీ కలర్ తీసుకొని జడల్లకం లాగా వెళ్ళాను, రెడ్ మీద మల్టీ కలర్ స్టోన్స్ లైన్స్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఈ బ్యాంగిల్స్ బాగా నచ్చితే, ఈ వీడియో కనుక నచ్చిందంటే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.